హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలపైన తీవ్రంగా విమర్శిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ట్వీట్ చేస్తున్నారు ఇండస్ట్రీలోని పెద్దలు, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కళ్ళ నుంచి ట్వీట్స్ వచ్చాయి. అలాగే చిన్న హీరోలు పెద్ద హీరోలు అని లేకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రొడక్షన్ హౌస్ నుంచి, ప్రతి డైరెక్టర్ నుంచి ట్వీట్లు అయితే చూసాము. రాజమౌళి గారు కానీ, హరీష్ శంకర్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ట్వీట్ వేసి వీ ఓంట్ టాలరేట్ దిస్, టీఎఫ్ఐ ఓంట్ టాలరేట్ అంటూ, అంటే ఇలాంటివి సహించము ఇలాంటి వ్యాఖ్యలు ఇండస్ట్రీలో. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేస్తూ ఇలాంటి ఘాటు వ్యాఖ్యల గురించి స్పందిస్తూ సమంత గారికి మీరు క్షమాపణ ఎందుకు చెప్పారు, మీరు క్షమాపణ చెప్పాల్సింది అక్కినేని కుటుంబానికి, మీరు అన్నది అక్కినేని నాగార్జున గారిని, అలాంటి కుటుంబంలోని వ్యక్తుల గురించి మాట్లాడడం చాలా తప్పు అంటూ, అలాగే వీ స్టాండ్ విత్ నాగార్జున గారు అంటూ నవదీప్ గారు లాంటి హీరోలు కూడా ట్యాగ్ చేసి ట్వీట్ లేయడం అనేది నిజంగా టీఎఫ్ఐ ఎంత యునైటెడ్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇదే దానిపైన స్పందిస్తూ నిన్న కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పడం జరిగింది. బట్ క్షమాపణ ఏదో మీరు అడిగారు నేను చెప్పాను అన్నట్టుగా వచ్చి ఒక క్షమాపణ చెప్పారు తప్ప, అది మనస్ఫూర్తిగా పేరు పేరున నువ్వు ఎలా అయితే పేర్లు తీసావో అదేవిధంగా పేరు పేరున క్షమాపణ చెప్పాలి. కానీ ఆ క్షమాపణలోని ఒక పశ్చాత్తాపం కానీ, నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడాను అన్న ఆవేదన కానీ కనబడకుండా క్షమాపణ చెప్పింది. అది సరైన క్షమాపణ కాదు. పేరు పేరున మనిషి మనిషికి క్షమాపణ చెప్పాలి. చెప్పినా కూడా వదిలే పరిస్థితిలో కనబడట్లేదు టీఎఫ్ఐ. ఆమె పైన లీగల్ నోటీసులు ఆల్రెడీ పంపించడం జరిగింది. కేటీఆర్ గారు కానీ అండ్ నాగార్జున గారు కానీ పరువు నష్టం దావా కూడా వేశారు. సో ఇలాంటి వాళ్ళు పరువు తీసే పనులు మాట్లాడినప్పుడు దానికి పరువు నష్టం దావా కూడా వేస్తారు. అంటే ఇందులో ఇంకొకటి మనం గమనించాల్సింది, కొండా సురేఖ గారు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో సమంత గారు చెప్పారా, నాగ చైతన్య గారు చెప్పారా, ఎవరూ చెప్పలేదు. మనకు నిజాన్ని నేను చెప్తే మీకు ఎవరికి నచ్చట్లేదు అంటూ మళ్ళీ దాన్ని రెచ్చగొట్టే విధంగానే ఆవిడ మాట్లాడడం జరిగింది. నిజానికి చెప్పాలి అంటే నాగ చైతన్య గారు, సమంత గారు వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి నీకు చెప్పలేదు అని అడుగుతున్నావు. రోజుకు 100 మంది విడాకులు తీసుకుంటున్నారు, 100 కుటుంబాలు ఇలాగే అవుతున్నాయి, ప్రతి ఒక్కళ్ళు నీకు చెప్తున్నారా, తీసుకునేటప్పుడు నీకు వివరం చెప్పాలా? ఎవరు ఎవరికి చెప్పే పని లేదు. అది స్వయంగా వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆ 2 కుటుంబాలకి సంబంధించిన విషయం వాళ్ళల్లో వాళ్ళు అంగీకరించారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత కూడా సమంత గారు నాగార్జున గారితో కానీ, అఖిల్తో కానీ, సుమంత్ సుశాంత్తో కానీ బాగానే ఉండడం, వాళ్ళకి ట్వీట్లు వేసిన దానికి రిట్వీట్లు చేయడం, వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చాలా సందర్భాల్లో చూసాం విడాకుల తర్వాత కూడా. అలాంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వాళ్ళిద్దరూ ఉండి విడిపోయినప్పుడు దాని గురించి నువ్వు ఈ రకంగా మాట్లాడడం, ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం కొండా సురేఖ గారికి నిజంగా చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారు అలాగే హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ దీనిపైన తీవ్రంగా స్పందించి ఇలాంటి వ్యక్తులు పదవిలో ఉంటే గనక కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలోనే, ఎక్కువ కాలం అయితే ఉండలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పైన కూడా ఇది నెగిటివిటీ పడుతుంది. మనకి ఇప్పుడు హైలీ ట్రెండ్ అవుతున్నది రిజైన్ కొండా సురేఖ, ఖచ్చితంగా రిజైన్ చేయాలి అంటున్నారు. అలాగే వీ డోంట్ వాంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే స్లోగన్ అయితే గట్టిగా తీసుకొస్తున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ దాని గురించి ఇప్పటిదాకా కూడా హైకమాండ్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడుకుంటుండడం నిజంగా ఇది మనం బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఒక గౌరవమైన కుటుంబం వాళ్ళపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అలాగే సమంత లాంటి నటిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. సో అతి త్వరలో రియాక్ట్ అయ్యి అలాంటి వ్యక్తిని పదవి నుంచి తొలగించాలి, లేదా ఆమెకు ఆమె పశ్చాత్తాపంతో పదవికి రాజీనామా చేయాలి. సో ఖచ్చితంగా రిజైన్ కొండా సురేఖ అనేది ఒకటి, వీ డోంట్ వాంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఒకటి ఎక్కువ వినిపిస్తుంది. సో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎక్కువ కాలం నిలబడలేదు. అండ్ కొండా సురేఖ గారు పేరు పేరున క్షమాపణ చెప్పే వరకు ఇది ఆగదు. ఖచ్చితంగా వాడు బయటకు వచ్చి పేరు పేరున ఏవైతే పేర్లతో బయటకు చెప్పిందో అవే పేర్లతో క్షమాపణ చెప్పే వరకు అక్కినేని ఫ్యాన్స్ ఎవరు కూడా మేము తగ్గము, ఖచ్చితంగా ట్వీట్ లేస్తూనే ఉంటాము అన్నారు. సో ఇది ఇంకా ముందు ముందు ఎలా వెళ్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. బట్ ఇది ఒక పెద్ద ఇష్యూలాగా మారింది. ఇండస్ట్రీ అంతా కూడా ముందుకొచ్చారు. సో యునైటెడ్ ఇండస్ట్రీ అనేది మళ్ళీ ప్రూవ్ చేస్తూ ఎక్కడ కూడా టీఎఫ్ఐని ఒక్కళ్ళు తక్కువ మాట అన్నా ఊరుకునేది లేదో అంటూ ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వడం నిజంగా అభినందనీయం.